గజ్వేల్ ప్రజ్ఞాపౌరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ ధైర్యంతో మీరు ముందు మొదలుపెట్టారు, సమాజ మద్దతు పెరిగిందని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఇక రెండో విషయం మీరు గమనించండి, సమస్త సమాజ మద్దతు మనకున్నా కేసీఆర్ నిలబడకపోతే, అందరం గౌరవించే వ్యవస్థ ఒకటి ఉన్నది, ఎన్ని వ్యవస్థలు కుళ్ళిపోతున్నా, ఎన్ని వ్యవస్థలు కుళ్ళిపోతున్నా కానీ మినుకు మినుకు మనం సమాజాన్ని బతికించే వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆవిషమా? ఇప్పటికేదన్నా సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగితే ఫైనల్గా ఎక్కడికి పోవాలనుకుంటాం? అవునా కదా? అంటే ఫలాన వాళ్ళ దగ్గర పోతే న్యాయం జరగదేమో, ఫలం దగ్గర న్యాయం జరగచ్చేసి. నేను ముందుగా ఒక విషయాన్ని మళ్ళీ అభినందిస్తున్నాను. హుజూర్నగర్లో అక్కడ జరిగిన సభలో కూడా నేను చెప్పాను, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించాను. ఒకటి, కేసీఆర్ బెదిరింపులకు తలొగ్గకుండా, హెచ్చరికలకు భయపడకుండా, డిస్మిస్ అన్న లెక్క చేయకుండా కేసీఆర్తో ఇరిగేసి యుద్ధంలో పాల్గొంటున్నది మొదటి నుంచి కార్మిక వర్గం. ఎవరు మద్దతు లేని రోజుల్లోనే ఆయన బెదిరింపులకు మీరు భయపడలేదు, ఆయన హెచ్చరికలకు భయపడలేదు, ఆయన డిస్మిస్ అన్నా భయపడలేదు. అంటే కేసీఆర్ను లెక్క చేయకుండా ఆయన అహంకారాన్ని ఎదుర్కోవడానికి యుద్ధ భూమిలో ముందుకొచ్చింది ఆర్టీసీ కార్మిక వర్గమే. ఆ రోజు సమ్మె అంటే నేను డిస్మిస్ అన్న వాళ్ళు వాళ్ళే. ఆ రోజు మీ సాహసం ఎంతలో ఉన్నదంటే, ఆర్టీసీలో 49,733 మంది సిబ్బంది ఉంటే మొదటి రోజు హాజరైన వాళ్ళు కేవలం 160 మంది, అంటే 99% పైగా సక్సెస్ అయ్యారనేది. అంటే కేసీఆర్ను లెక్క చేయలేదనేది, బెదిరింపులకు అదిరిపోలేదనే విషయం రుజువు అవుతుంది. నిజంగా ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే నాకు ఆ సామెత మొత్తం అర్థమవుతలేదు, కానీ బాగా చిన్నప్పుడు పాఠాల్లో చదువుకునేది ఇది చలిసీమల ఎందమది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి బలవంతమైన కదా, అట్లనే కనిపిస్తుంది. వాస్తవంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను, వాస్తవానికి ఆయన ఇప్పుడు అసహనానికి వెళ్ళాడు. మొదటి రోజుల్లో స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి వికారాన్ని అసహనాన్ని ఇట్లనే కొనసాగించుకుంటూ పోతే, ఓకే, దీన్ని అమ్మడమే ఖాయంగా ఆయన నిర్ణయం తీసుకుంటే మొన్న హుజూర్నగర్ గెలుపప్పుడు మాట్లాడింది ఏందో చూశాం మనం, సమ్మె కాదు త్వరలో ఆర్టీసీనే అంటే ఆర్టీసీనే చూస్తుందనే మాట హెచ్చరిక జారీ చేశాడు, అవునా కాదు? ఇది హుజూర్నగర్ ఉప ఎన్నిక వల్ల వచ్చిన దాని మీద అదే రోజు రిజల్ట్ రోజే ఆయన మాట్లాడిన విషయం కూడా మీరు చూశారు. చేసే ప్రక్రియ మీద కేబినెట్ ఆమోదం తీసుకున్నాం కనుక ఇక ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ 3 నెలల నుంచి 6 నెలలోపే పూర్తి చేస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని కేసీఆర్ గారు గమనించైనా సరే ఇక బేసిజాలు మానాలని, ఎందుకంటే భూప్రపంచం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదన్న కేసీఆర్కు సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం సాధ్యం చేస్తున్నామని చెప్పి మాట్లాడిన మాటలే ఆయనకు చెంపపెట్టలాంటి అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాట మారుతున్నాడు,
దాదాపు 50,000 ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో నిద్ర పట్టని రోజులు తీసుకొచ్చిండు. ఏ రోజు ఏ కార్మికురాలు, ఏ రోజు ఏ కార్మికుడు గుండె పగిలి చనిపోతారో, ఆత్మహత్యలు చేసుకుంటారో అనే ఒక దుర్వార్త ఇనాల్సి వస్తుందో అని చెప్పి ఆర్టీసీ కార్మికులు దినదిండంగా బతుకుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారకుడు కేసీఆరే. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడితే, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడితే, దినదినగండగా బతికే పరిస్థితి తీసుకొస్తే, నిద్రహారాలు మానే పరిస్థితి తీసుకొస్తే, భవిష్యత్తులో మీరు కూడా నిద్రహారాలు మానే పరిస్థితి వస్తుంది. మీరు అధికారం కోల్పోయే రోజు వచ్చినప్పుడు దానికి ఆర్టీసీ కార్మికుల పోరాట స్ఫూర్తి కారణమవుతుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెను మొదలుపెట్టిన రోజు ఒంటరిగానే మొదలుపెట్టిండ్రు, కానీ వాళ్ళ సర్వ సమాజం తెలంగాణ సమాజం అండగున్నది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు అందించిన స్ఫూర్తి తెలంగాణ పౌర సమాజం అందుకొని కేసీఆర్ ప్రభుత్వ పతనానికి కూడా ఆర్టీసీ కార్మికుల ఉద్యమ పోరాటమే అంతిమంగా కారణమవుతుంది అనేసి కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, ఇప్పటికైనా వేషజాలకు పోకుండా, అహంకారానికి పోకుండా వెంటనే చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి, మొదటి డిమాండ్గా ఉండబడే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశం నుంచి మొదలుకుంటే 26 డిమాండ్ల మీద చర్చ జరగగలిగితే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన కక్ష పెట్టుకునే కాదని, సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం కేసీఆర్ గారికి ఉన్నదనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా నేను గుర్తు చేస్తూ, నువ్వు మర్చిపోతే అధికారమే కోల్పోతావు, పర్మనెంట్గా ప్రగతి భవన్నే వీడాల్సి వస్తుందనే విషయాన్ని మాత్రం నేను ఆర్టీసీ కార్మికుల పక్షాన కేసీఆర్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నాను. తాగు పాలన, తాగు పాలన.